మూన్లైటింగ్ గురించి ఒకసారి ఒక రెండు మాటలు మీరు చెప్తే వినాలని ఉంది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఐటీ సెక్టర్లో ఎక్కువ మంది, ఈవెన్ చాలా వార్తాపత్రికలు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఎక్కువగా దీన్ని రాస్తూ ఉన్నారు మూన్లైటింగ్ గురించి. ఏంటి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఈవెన్ డిస్కషన్లో మీరు మాట్లాడినప్పుడు రేజ్ అయిన అంశాలు కొంచెం ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారు? అంటే మూన్లైటింగ్ అంటే ఆ టర్మ్లోనే తెలిసిపోతుంది, అంటే రాత్రి తర్వాత పని చేయడం అన్నమాట. అంటే మీ రెగ్యులర్ వర్క్ అయిన తర్వాత ఇంకో పని చేయడం. యూజువలీ మనం ఇండియాలో ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే, గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, మనం ఒక పని చేస్తాం, హెల్త్ కేర్ కూడా, ఆ పని చేసి ఇంటికి వెళ్ళిపోతాం, అయిపోతుంది మన పని. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎట్లయిపోయారంటే, ఒకటి వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, స్పెషల్ స్కిల్స్. ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, మిషన్ లెర్నింగ్ ఉండొచ్చు, రోబోటిక్స్ ఉండొచ్చు, స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకటే కన్సల్టెంట్గా పనిచేస్తారు. అంటే ఒక కంపెనీలో కాకుండా మూడు నాలుగు కంపెనీలకు పనిచేస్తారు వాళ్ళు. కన్సల్టెంట్గా పనిచేస్తారు అంటే ఒక రోజు వెళ్తారు, ఇంకో రోజు ఇంకో కంపెనీకి వెళ్తారు, మూడో రోజు ఇంకో కంపెనీకి వెళ్తారు, ముగ్గురికి తెలుసు ఈయన ఎక్కడ పనిచేస్తున్నాడు అనేది. కానీ అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే, ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్కి వెళ్ళిపోయారు కోవిడ్ టైంలో. అప్పుడు కంపెనీలు ఏం చేశారంటే, ఓకే మీ ల్యాప్టాప్ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు, మీ సెక్యూరిటీ సిస్టమ్స్ అంతా కొంచెం డౌన్ చేసేసారు. ఎందుకంటే లేకుంటే నార్మల్ ఐటీ కంపెనీ ల్యాప్టాప్స్లో మీ పెన్ డ్రైవ్లు పనిచేయవు, మీకు సిడీ డ్రైవ్ పనిచేయవు, మీది ఏం పనిచేయదు అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, క్లయింట్ డేటా ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెట్టినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది. చాలా మంది కంపెనీలు ఈవెన్ హైదరాబాద్ కాకుండా ఇండియాలో కూడా చాలా మంది కంపెనీస్ ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమే మెయింటైన్ చేస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా ఏమంటున్నారు, గోయింగ్ ఫార్వర్డ్ 75% మా ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్లే ఉంటారంటున్నారు వాళ్ళు. ఒకటేంటంటే కంపెనీస్ కూడా ప్రాఫిటబుల్, ఎందుకంటే ఇంత పెద్ద క్యాంపస్లు మెయింటైన్ చేయడం, దానికి ఏసీలు పెట్టడం, దానికి మ్యాన్ పవర్ పెట్టడం, దానికి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం, ఎందుకురా రెంట్ కట్టడం, అన్నీ ఉంటుంది. అది కాకుండా వాళ్ళు ఇంటి నుంచి పని చేసుకుంటే మనకేం ఫరక్ పడదు అంటున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఈ ఆఫ్టర్ కరోనా అండ్ బిఫోర్ కరోనా అంటారు. ఒక మనం బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్న అట్లనే బిఫోర్ కరోనా ఒకటి ఏజ్ ఉండే, అంటే మనం ఆఫీస్కి వస్తాం, గంట గంటనో ట్రావెల్ చేసి కార్లోనే కానీ మన ట్రాన్స్పోర్ట్లో కానీ మెట్రోలో వచ్చి పనిచేసి అక్కడి నుంచి రిటర్న్ సాయంత్రం మన ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఒక కల్చర్ లాగా ఉండే, ఆఫీస్లో మీటింగ్లు ఉంటుంది, అది కాఫీ మిషన్ దగ్గర నుంచి మాట్లాడడము, బర్త్డే పార్టీస్ అన్నీ నడుస్తూనే ఉంటుంది, బయట లంచ్కి వెళ్ళడము స్టాఫ్తోని. అది కాకుండా ఆఫ్టర్ కరోనా వచ్చినప్పుడు ఏమైందంటే, చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు సాయి గారు. ఇప్పుడు బెంగళూరు లాంటి ప్లేస్లో, హైదరాబాద్ లాంటి ప్లేస్లో కూడా వాళ్ళు ఏమంటారు, మేము ఇక్కడ ఈ రెంట్ ఎందుకు ఇవ్వాలి, ఇంత పెద్ద రెంట్ ఇచ్చి మేము ఇక్కడ ఎందుకు ఉండాలి, మా ఇంటికి వెళ్ళిపోతాం, గుంటూరు కానివ్వండి, అది ఒంగోలు కానివ్వండి, అది తుని కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వారు ఊరికి వెళ్ళి మచ్చ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి కదా, అంతే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని వాళ్ళ ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు. నా వాళ్ళేమంటారు, ఎంప్లాయీ తరఫు నుంచి ఉన్న, నేను చాలామంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ గారు మాట్లాడాను, మీరు చెప్పినట్లు నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్లో కూడా ఇంటర్వ్యూస్ చేశాను ముగ్గురు ప్రొఫెషనల్స్తోని. వాళ్ళ దగ్గర కూడా నేను అడిగే ప్రశ్న ఇది, మీకు ప్రాబ్లం ఏంటి, ఒక ఎంప్లాయీకి మీకు జాబ్ ఇచ్చారు, ఒక టార్గెట్ ఇచ్చారు, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు కంప్లీట్ చేశారు ప్రాజెక్టు, వాళ్ళే కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారని మీకు ఎందుకు బాధ అని అడిగాను. అది అంటారు వాళ్ళు ఎథిక్స్ క్వశ్చన్ అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే స్పెషల్లీ ఇప్పుడు మీరు విప్రోలు చూడండి, విప్రో ఏమంటున్నారు, విప్రో ప్రేమ్జీ వాళ్ళ కొడుకు ఏమంటున్నారు అంటే, మీరు ఇంకో కాంపిటేటర్కి పనిచేస్తే అన్ఎథికల్ అంటున్నారు. అంటే ఇప్పుడు సాయి గారు నేషనలిస్ట్ హబ్లో పనిచేస్తున్న ఆయన ఇంకొక ప్లేస్లో ఇంకో టెలివిజన్ ఛానల్లో పనిచేయడం అంటే అది అన్ఎథికల్. అది మీకు చెప్పి చేసిన తర్వాత ఇంకో మాట కానీ అది లీగల్గా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్, ఎస్పెషలీ కొంచెం నాలెడ్జ్ ఉన్న ఫీల్డ్లో, టెక్నికల్ కాకుండా. ఇప్పుడు అదే లాంటి ఐటీలో కూడా ఇప్పుడు మీరు విప్రోకి పనిచేస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఇన్ఫోసిస్లో పనిచేస్తే, మూన్లైటింగ్ చేస్తే, విప్రో వాళ్ళు తెలియకుండా మీరు చేస్తున్నారు, కాంట్రాక్ట్ లేదు, ఏం లేదు, స్ట్రేట్ క్యాష్ డీలింగ్ ఉంటుంది, మ్యాక్సిమం వాళ్ళు చెక్ ఇస్తారు మీ వైఫ్ పేరు మీదనో లేక మీ బ్రదర్ పేరు మీద చెక్ ఇచ్చేస్తారు. అంటే మీరు పనిచేసి మీరు ఎవరు తెలియదు అనమాట మీరు చేస్తుంది. మూన్ లైటింగ్ అంటే ఇది బేసిక్లీ. ఈ మధ్య పిఎఫ్కి సంబంధించి వాళ్ళ పిఎఫ్ స్టోరీ రాంగ్, ఎందుకంటే ఇట్లాంటి ఈ మూన్ లైటింగ్ చేసిన ప్రాజెక్ట్లో పిఎఫ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు క్యాష్ తీసుకుంటారు, లేకుంటే వాళ్ళు చెక్ ఇంకొకరి పేరు మీద తీసుకుంటారు, వాళ్ళ అమ్మ పేరు మీద నాన్న పేరు మీద చెక్ తీసుకుంటారు, కానీ క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటారు. బికాజ్ ఈ కంపెనీస్కి ఏమవుతుందంటే, ఇది ఎస్పెషలీ ఇది మిడ్ లెవెల్ కంపెనీస్ అడుగుతారు ఈ మూన్ లైటింగ్ది, అంటే వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ లేదు, వాళ్ళకంత శాలరీ పే చేయలేరు. సో ఈ ప్రాజెక్ట్లో డైలీ మీకు మాకు ఒక 3 అవర్స్ మాకోసం స్పెండ్ చేయండి, మేము మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీరు రాత్రి 11 తర్వాత చేస్తారా, 12 తర్వాత చేస్తారా, 1 గంట తర్వాత చేయండి మూన్ లైటింగ్, మూన్ ఉన్నప్పుడు లైటింగ్ ఉన్నప్పుడు మీరు చేసుకోండి, మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చు అని. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ప్రాబ్లం కంపెనీస్ ఏమంటున్నారు, ఈ లాక్డౌన్ తర్వాత ఎంప్లాయీస్ని పిలిచారు వాపస్ రమ్మని చెప్పేసి, కమ్ బ్యాక్ టు వర్క్, రావట్లేదు. మీ చాలా కంపెనీస్లో ఎంప్లాయీస్ రిజైన్ చేసేసారు, మేము పని చేయము, మేము మా ఊర్లోనే ఉన్నాం, మేము మీరు కాకుండా ఇంకోటి నాకు ఉద్యోగం ఇస్తాడులే అని. అది స్పెషల్లీ ఎవరంటారంటే, స్కిల్స్ ఉన్నవాళ్ళు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ లోవర్ లెవెల్ ఎంట్రీ లెవెల్లో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే సప్లై చాలా ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ మస్తున్నారు మన దగ్గర, సప్లైజ్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటాం మనం, స్టార్టింగ్ లెవెల్లో అనమాట క్యాంపస్ రిక్రూట్మెంట్లో. కానీ ప్రాబ్లం మిడ్ లెవెల్లో వస్తుంది, మిడ్ లెవెల్లో స్కిల్స్ చాలా తక్కువ ఉన్నారు. అంటే కొత్త స్కిల్స్ స్పెషలీ అది ఆర్టిఫిషియల్, నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చు, మెషిన్ లెర్నింగ్ ఉండొచ్చు, రోబోటిక్స్ ఉండొచ్చు, చాలామంది మెటావర్స్ ఉండొచ్చు,
అట్లాంటి స్కిల్స్ నేర్చుకున్న మందికి ఏమవుతుందంటే చాలా డిమాండ్ ఎక్కువ. సో మన కంట్రీలో ఈ గిగ్ వర్క్ ఫోర్స్ అంటారు, అంటే యూ కెన్ డూ ఎనీథింగ్. గిగ్ వర్క్ ఫోర్స్కి ఏ కంపెనీతో సంబంధం లేదు, వాళ్ళందరూ పనిచేస్తారు. వాళ్ళు నేను 40 రోజులు మీకోసం పనిచేస్తాను, ఫినిష్ కాంట్రాక్ట్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతాను. సో గిగ్ వర్క్ ఫోర్స్ కూడా ఇప్పుడు చాలామంది ఇండియాలో నడుస్తుంది. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేసుకున్నా అంటే మాకు డబ్బులు కావాలి, కొంచెం మాకు ఈఎంఐలు కట్టాలి, నా బండి ఈఎంఐ కట్టాలి, నా ఫ్లాట్ ఈఎంఐ కట్టాలి, అన్నీ ఉంటుంది వాళ్ళకి. సో నాకు మీరు ఇస్తున్న డబ్బులు నాకు సరిపోవట్లేదు, ఎక్కువ అడిగితే మీరు ఇవ్వట్లేదు, నేను ఆ పని చూసుకుంటానులే, మీరు పని తర్వాత నేను పని చేస్తాను. కానీ మీ వర్క్ అయితే ఇంపాక్ట్ కాదు, మీ వర్క్ కరెక్ట్గా డెలివర్ చేస్తాను మేము. ఎందుకంటే మొత్తం ప్రాజెక్ట్ టీమ్స్ లాగా పనిచేస్తారు, ఒక టీంలో 12 మందో 50 మందో 100 మంది కూడా ఉండొచ్చు. సో దే ఆల్ వర్క్ టుగెదర్ అస్ అ టీమ్ డెలివర్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఇక్కడ వస్తుందంటే ఇన్ఫోసిస్ కూడా ఇవాళ చాలామంది సాక్ చేశారు. ఇవాళ వచ్చిన న్యూస్ అనమాట. విప్రో ఆల్రెడీ చేశారు, టీసీఎస్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరెవరు మూన్ లైటింగ్ చేస్తున్నారు, ఎవరెవరు ఇట్లాంటి సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళని సాక్ చేస్తున్నారు. అది ఎథికలా కాదా కరెక్టా కాదా అనేది ఇంకా కోర్టుకి ఆ కేసు వెళ్తే తెలుస్తుంది. కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఎలిమెంట్ దాంట్లో ఉంటుంది, మీరు ఇంకా ఎవరికి పని చేయకూడదని అది డెఫినెట్ ఉంటుంది. అది ఏ కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కానీ ఉంటుంది దాంట్లో. ఓకే, అది ఎట్లయినా చేస్తుంటే మీ మమ్మల్ని ఇన్ఫామ్ చేయండి. మీ ఓన్లీ ఇఫ్ యూ గివ్ పర్మిషన్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. లైక్ ఇప్పుడు మీరు సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఎన్జిఓ కోసం పనిచేయాలనుకుంటున్నారు, కంపెనీ వోంట్ సే నో టు ఇట్. మీరు సాటర్డే సండే రోజు వెళ్ళి ఏదో స్కూల్ వెళ్ళి నేర్పిస్తారంటే దట్ ఈస్ అ నో మానిటరీ బెనిఫిట్ లేదు మీకు దాంట్లో, మీరు పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడక్కడ వచ్చిందంటే ఈ కొత్త వర్క్ ఫోర్స్, ఎందుకంటే మన ఇది పాత సిస్టమ్ కాదు, ఇది బ్యాంకులో పనిచేయడం అని నేను చెప్పినట్లు గవర్నమెంట్ సర్వీస్ కాదు ఇది. ఎస్పెషలీ ఐటీ సెక్టర్లో, ఫార్మా సెక్టర్లో, ఎందుకంటే మాలిక్యూల్స్ డిస్కవరీలో కూడా చాలామంది రీసెర్చ్ మీడియాలో ఎక్కువగా ఉంది, మీడియాలో కూడా ఉన్నాయి, చాలామంది వర్క్ చేస్తారు. మీడియాలో కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇక్కడ పనిచేసి అక్కడ పనిచేస్తారు, అక్కడ పనిచేసి ఇక్కడ, వాళ్ళు ఓపెన్గా పెట్టుకుంటారు, దే డోంట్ హైడ్ ద ఫ్యాక్ట్. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది, మీరు హైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ మీరు కాంపిటేటర్, మీరు విప్రోకి పనిచేస్తున్నాడు, మీరు టీసీఎస్ పనిచేశారనుకోండి, అదే క్లయింట్ది కాంపిటేటర్ ఇంకో కంపెనీలో ఉంటుంది. సో మీ ఇన్ఫర్మేషన్ ఉన్న మీరు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వచ్చు, అది ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే క్లయింట్స్ కూడా చాలా సెన్సిటివ్ అయిపోయారు, ఎందుకంటే మా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకెళ్ళి కాంపిటేటర్కి ఇస్తే మళ్ళీ మేమే ఎక్కడ ఉంటామని చెప్పి వాళ్ళు. దట్ ఈస్ కరెక్ట్, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎథికలీ కరెక్ట్. అట్ ద సేమ్ టైం కంపెనీస్ హ్యావ్ టు రియలైజ్, వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ చేయాలంటే వీళ్ళ పే స్కేల్స్, ఎస్పెషలీ మిడ్ లెవెల్ పే స్కేల్స్ని 5% 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేయడానికి బదులు దే షుడ్ గివ్ అన్ ఆప్టిమమ్ రైస్ ఫర్ దెమ్. అప్పుడే కొంచెం వాళ్ళు ఉంటారు కంపెనీలో, లాయల్టీ కూడా ఉంటుంది. లాయల్టీ అనే ఫ్యాక్టర్ ఇప్పుడు చాలా తక్కువ, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మనమంతా, నేనంతా పనిచేసినప్పుడు 3 కంపెనీలో పనిచేస్తాను, నా 35 సంవత్సరాల కెరియర్లో 3 కంపెనీలో పనిచేస్తాను అంతే. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏంటంటే 3 సంవత్సరాలు కాగానే కంపెనీ చేంజ్ చేస్తారు, 30 కంపెనీలు ఆ స్టేట్కి వచ్చింది అన్నమాట.